నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకురాలు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి జై శ్రీరామ్ శ్రీమాత్ర గ్రహమాలికా యోగం మొన్న ఆల్రెడీ ఒకసారి ఈ రీసెంట్ టైమ్స్లోనే మనం కూడా మాట్లాడుకున్నాం గ్రహమాలిక యోగం ఏర్పడింది ఆకాశంలో చూసి దండం పెట్టుకోండి అని చెప్పడం జరిగింది అయితే మళ్ళీ గ్రహమాలిక యోగం ఈ ఏప్రిల్ మాసంలో రాబోతోంది అని మీ మాటల్లో విన్నాను కొంచెం వివరంగా దాని గురించి ద్వాదశ రాసులకి గ్రహమాలిక యోగం ఎలా వర్తిస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం చెప్తారా తప్పకుండా పద్మని అయితే అప్పుడు అర్ధ గ్రహ యోగం ఏర్పడింది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు సంపూర్ణ గ్రహ యోగం ఏర్పడుతూ ఉంది అయితే ఈ గ్రహ మాలిక యోగం ఎక్కడి నుంచి మొదలవుతుంది ఎక్కడికి ఎండవుతుంది దానికి రథ సారథ్యం ఇద్దరు సార సారథులుగా ఉన్నారు వాళ్ళెవరు ఎలాంటి ఫలితాలు ఇస్తారు ఇది తెలుసుకుందాం ఈ గ్రహ మాలిక యోగం మనకి కుంభరాశి నుంచి మొదలవుతుంది కుంభరాశి నుంచి మిథున రాశి వరకు వరుసగా ఏప్రిల్ ఏడో తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు వరకు గ్రహాలు ఉన్నాయి కుంభరాశిలో శనిశ్వరుడు ఉన్నాడు గురు భగవానుడు మీనరాశిలో ఉన్నాడు అలానే రవి భగవానుడు కూడా పద్నాలుగో తారీఖు వరకు మీనరాశిలో ఉండి పదిహేను నుంచి ఆయన మేషరాశిలోకి వెళ్ళిపోతాడు అక్కడ ఆల్రెడీ రాహు భగవానుడు బుద్ధ భగవానుడు మేషరాశిలో ఉన్నారు శుక్ర భగవానుడు వృషభ రాశిలో ఉన్నాడు ఓహో కుజుడు మే మిథున రాశిలో ఉన్నాడు ఐదు ఏడు గ్రహాలు ఉన్నాయి గ్రహాలు ఉన్నాయి కేతు ఒక్కడు అంటే చంద్రుడిని కూడా మనం తీసేస్తాం ఎందుకంటే చంద్రుడు తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఏడు గ్రహాలతో ఈ గ్రహ మాలిక యోగం ఏర్పడుతూ ఉంది పద్మని అయితే దీని ఇంపాక్ట్ నేను చెప్తాను అయితే ఈ గ్రహ మాలిక యోగం స్టార్టింగ్ పాయింట్ కుంభరాశి శనేశ్వరుడు ఎండింగ్ పాయింట్ వచ్చేసేసి మిథున రాశి రాసి కుజ భగవానుడు అయితే వీళ్ళిద్దరూ తీసుకున్నారు ఏంటి సారథ్యం ఈ గ్రహ యోగాన్ని అందరికీ ఇది అందరికీ వర్తిస్తున్నాయి మీరు కామన్ గా నన్ను అడిగే విషయం ఏంటంటే యోగాలు ఏమన్నా ఉంటే చెప్పండి ఏ యోగం ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుంది ఇలాంటివి అడుగుతూ ఉంటారు కదా లక్ష్మీ యోగం అంటారు హంస మహాపురుషం ఇవన్నీ చెప్పమని అడుగుతూ ఉంటారు అయితే ఇప్పుడు జన్మ జాతకంలో ఏ యోగం ఉన్నా లేకపోయినా ఇప్పుడు కాలం ఇచ్చే యోగం ఇది అందరికి ఇస్తుంది అనమాట ఈ గ్రహమాలకి యోగం అందరికీ ద్వాదశ రాసుల వారికి ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి కాలం ఇచ్చే యోగం దీనికి రథసారిధ్యం వహిస్తుంది సనేశ్వరుడు కుజ భగవానుడు మరి వీళ్ళిద్దరికి పడదు అని అంటారు పాయింట్ కి నాకు తెలుసు అంటే అంటే క్వాలిటీ క్వశ్చన్స్ అడుగుతారు కదా అది ఉండాలి ప్రేక్షకుల డౌట్స్ కూడా ఉంటుంది కదా రాదు ఆల్రెడీ కోవిడ్ రూపంలో వెళ్ళిపోయింది అవునా వెళ్ళిపోయింది సో అంతకు ముందు మనకి గ్రహస్థితిలో రీచ్ అనే కదా ఇవన్నీ వచ్చాయి ఏవి మనకి కోవిడే కావచ్చు అప్పుడు మనకి ఆ సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడి నుంచి కొంతమంది పెద్ద పెద్ద జ్యోతిష పండితులు పాపం ఎత్తి నోరు కొట్టుకొని మరి మీడియాలో చెప్పారు జాగ్రత్తగా ఉండడు రాను కొంతమంది పట్టించుకున్నారు కొంతమంది ఆ కూడా పెట్టారు అందులో ఒక ప్రముఖ జ్యోతిష్య పండితుడు పరమ పూజ్యులు భాగవతోత్తములు గార్గేయ గారు ఈ విషయాన్ని ఎప్పుడు ఎంతో తేటతల్లంగా చెప్పారు కానీ మనకున్న ఇదేంటంటే మన వాళ్ళని మనం పట్టించుకుంటాం ఎక్కడో అంటే వాళ్ళు కూడా మన వాళ్ళే అనుకోండి భారతీయ సంతతన ఒక చిన్న వాడు చిన్నపిల్లాడు చెప్పింది అంత వైరల్ చేశారు కానీ ఆ ఈయన కూడా ఎంతో బాగా చెప్పారు అంతకు ముందు ఎప్పటి నుంచి ఇది రావడానికి ముందు నుంచి ఆయన చెప్పాను మూలుగు కూడా చెప్పారు మనకి తెలియనంత మాత్రాన వాళ్ళు చెప్పలేదని అని చేయాలి కదా చెప్పి ఉన్నారు ఈ విషయాల గురించి అంటే పేరుతో చెప్పలేదేమో మేబీ కరోనా అనేది వచ్చిన తర్వాత డాక్టర్లు పెట్టారు అంతకు ముందే పేర్లతో కాదు ఒక మహమ్మారి వస్తుంది చాలా వివరంగా చెప్పారు చాలా అంటే చాలా వివరంగా చెప్పారు ఆ కదే ఏది పూర్తిగా పరిశీలన చేయకుండా కొంతమంది ఏమంటారంటే అంటే కోవిడ్ రాకముందు చెప్పలేదు కదా అది తప్పు మొత్తం అంత బులంకుషంగా పరిశీలించి మన పండితులు పెద్దలు పరంపరగా వస్తున్న వాళ్ళు ఆల్రెడీ దీని గురించి హెచ్చరిక జారీ చేసి పెట్టారు ఏంటంటే వాళ్ళు మొండే నాస్ట్రాలజీ కూడా చూస్తారు కాబట్టి ఇవన్నీ చెప్పారు సో కొంతమంది ఏంటంటే డొమెస్టిక్ గా చూస్తారు అంటే వ్యక్తుల జాతకమే చూసేవాళ్ళు ఈ దేశ కాలమాన పరిస్థితులు జోడికి వెళ్ళరు వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా వెళ్ళరు వెళ్ళరు వాళ్ళు ఏంటంటే అన్ని చూస్తారు పర్సనల్ చూస్తారు అన్ని చూస్తారు సో ఇప్పుడు అంటే అది అయిపోయింది అయిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ కేసెస్ పెరుగుతున్నాయని వింటూ ఉన్నాం దేశ వ్యాప్తంగా పదివేల కేసులు ఇలా దీని తీవ్ర రూపం అయితే దాల్చదు కదా అసలు ఆ ఇంపాక్టే ఉండదు ఇంకా ఇప్పుడంతా ఇంకా ఇంకా రావాల్సిన ఉన్నాయి ఉచ్చైస్రవము అమృతము ధన్వంతరి కల్పవృక్షము కామదేను సురవి ఇవన్నీ వస్తాయి ఈ మదనంలో ఇవన్నీ వస్తాయి సో నేను ఉండేనైతే నేను చూడను దేశకాల పరిస్థితులు అయితే నేను చెప్పను బట్ ఇండివిజువల్ గా అయితే చెప్తాను ఇండివిజువల్ గా మనం తెలుసుకుందాం తప్పకపోతే ఇది ఒక మంచిది అనమాట ఇప్పుడు ఈ కోవిడ్ కి అందరూ ఎఫెక్ట్ అయ్యారుగా ఆ ఇంచుమించుగా ఒక డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా భయపడటం కూడా ఎఫెక్ట్ అవ్వడం ప్రపంచం గజ గజలాడని కట్ట అది పర్సనల్ గా కూడా వర్తిస్తుంది దేశ కూడా సో ఇది ఒక ఈ యోగం ఇది అయితే ఇక్కడ ఇంకొక ఇంపాక్ట్ ఉంది పద్ని మెయిన్ మేజర్ ఇంపాక్ట్ ఇది నేను మీకు చెప్పాలి ఇది అమృతాన్ని ఇస్తుంది అని చెప్పాను కదా ఇప్పుడు శనేశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు గురు భగవానుడు మీనరాశిలో ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఇది శుక్ర భగవానుడు స్వక్షేత్రంలో ఉన్నాడు వృషభ రాశిలో ఉన్నాడు అంటే ముగ్గురు స్వక్షేత్రంలో ఉన్నారు కుంభరాశి మీనరాశి వృషభ రాశి ఒక్కసారి గనక గురు భగవాన్ మేషరాశి నుంచి మేనరాశిలోకి వెళ్ళిపోయాడా మళ్ళీ ఇలాంటి యోగం మనం ముప్పై సంవత్సరాల వరకు చూడం మంచి టైం అయితే రెండున్నర సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కుంభ కుంభరాశిలో ఉన్నా మీనరాశిలోకి గురు భగవాను రాలేడు పన్నెండు సంవత్సరాలు పడుతుంది కదా అలానే వృషభ రాశిలో శుక్రుడు అంటే ప్రతి సంవత్సరం ఆయన వస్తాడు ఒకసారి కానీ వీళ్ళిద్దరు ఇక్కడ ఉండాలిగా ఇది చాలా మంచి యోగం గ్రహమానిక యోగాలు మనకి గోచారంలో మధ్య మధ్యలో వస్తూనే ఉంటాయి కానీ కొన్ని మంచి సమయాలు ఉంటాయి ఇలాంటి సమయాలు మళ్ళీ మనకి రావు ముప్పై సంవత్సరాలు దాకా చూడలేము మళ్ళీ ఇలాంటిది అప్పుడు కూడా గురు భగవాను మీనరాశిలో ఉండాలని కూడా మనం నమ్మకంగా చెప్పలేం ఇంకో సైనేశ్వరుడు కర్కడ కుంభరాశిలోకి వచ్చిన అందువల్ల ఇది ఏంటంటే కాలామృత యోగం ఇది ఒడిసి పట్టుకోవాసర యోగం దేవతలు కురిపించే అమృత వర్షాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏరుకోవడానికి రత్నాలు రాసులుగా పడితే ఎవరైనా ఏరుకుంటే అంత దానికి ఒక పరిహారం చేసుకుంటే ఈ ఇది చాలా బాగా యోగిస్తుంది ద్వాదశ రాసులు వాళ్ళందరికీ యోగిస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ అండి ఎలా ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి దాని ఫలితము రెమెడీ రెమెడీ చూద్దాం ద్వాదశ రాసుల వాళ్ళకి కూడా అయితే ఇంకొక చిన్న విషయం పద్మని ఈ పరిహారం చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న విషయం ఏంటంటే ఈ ఏప్రిల్ ఏడో తారీఖు నుంచి ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు వీలున్నంత వరకు ప్రతి ఒక్కరు శాఖాహారానికి స్టిక్ అన్ అవ్వాలి మాంసాహారం ఏంటండి ఏప్రిల్ ఏడు ఇరవై రెండు వేల ఇరవై మూడు నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు ఇరవై ఒకటో తారీఖు వరకు ఇరవై ఒకటో తారీఖు వరకు మాంసాహారం తినకూడదు సరిగ్గా రెండు వారాలు వీలున్నంత వరకు కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఏమిటంటే వాళ్ళు కొన్ని మెడిసిన్స్ వేసుకోవాలంటే దానికి తగ్గ తిండి పడాలి కాబట్టి ఎగ్గో ఏదో ఒకటి మాంసకృతులు తీసుకోవాల్సి వస్తారు అలా ఆరోగ్యరీత్యా తీసుకోవాల్సిన వాళ్ళు తప్పించి బాగా ఉన్న వాళ్ళ మటుకు ఆ మామూలుగా సరదాకో లేక జిహ కోసం తింటాము అనుకున్న వాళ్ళు మటుకు ఎగ్గు కూడా ముట్టుకోకూడదు ఈ ఇప్పుడు నుంచి మనం తెలుసుకునే అంటే ఇది మాంసాహారాల వరకే వర్తిస్తుంది అనుకుంటే అందరికీ కాదు మరి నియమం ముందుగా చెప్పాలి కాబట్టి ఈ యోగం వర్తించాలంటే మీరే పరిహారాలు చేసుకున్నా చేసుకోకపోయినా సాత్విక ఆహారానికి స్టిక్ అయినా ఈ యోగం వర్తిస్తున్నా అందుకని ముందు ఈ విషయాన్ని చెప్తాను బ్యూటిఫుల్ అండి అయితేనండి నండి నాకే అనిపిస్తుంది ఓన్లీ ఫోర్టీన్ డేస్ అయినా ఇంత చక్కటి యోగం ఉంది కదా మరి పద్నాలుగు రోజులైనా అని కొంచెం నాకే కించిత్తు బాధ అని పద్నాలుగు రోజులైనా అంటే వ్యాలిడిటీ ఉంటుంది కదా ఈ వన్ ఇయర్ లో ఈ ఫలితాలు వస్తాయి ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఏర్పడిన గ్రహమాలిక యోగం సాదా సీతా గ్రహమాలిక యోగం కాదు అత్యద్భుతమైన గ్రహమాలిక యోగం కాబట్టి దీని ఇంపాక్ట్ ఉంటుంది అమృతం ఒక బొట్టు తాగే రాహు కేతువులు ఇద్దరు అమరులు అయ్యారు ఇప్పటికీ పూజలు అనుకుంట సో ఇది అలాంటిదే పద్మిని ఒక బొట్టు అంటే పద్నాలుగు రోజులు అంటే ఒక ఐదు డ్రాప్సా పది డ్రాప్సా లేదా చిన్న గ్లాసా అయినా సరే దాని ఇంపాక్ట్ చాలా అమోఘంగా ఉంటుంది ఈ వన్ ఇయర్ వరకు దీని వ్యాలిడిటీ ఉంటుంది ఈ వన్ ఇయర్ లో ఈ ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ గా ఈ రోజుల్లో సాత్విక ఆహారం తీసుకోవడం వీలున్నంత వరకు గా ఉండాలి ఏదొచ్చినా ఇక్కడ దాకా రానికూడదు డైజెస్ట్ చేసుకొని కిందకి పంపించేస్తుంది అసలు ఇంతకీ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం అలాగే మరి తులారాశి వాళ్ళకి ఎలా ఉండిపోతుంది తులారాశి తులాలగ్నంలో పుట్టిన ఇద్దరికీ వర్తిస్తుంది తులారాశి వాళ్ళకి పంచమాధిపతి పంచమ స్థానంలో ఉంటూ ఈ యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు అంటే వీళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అచీవ్ అవ్వడానికి ఇది చాలా రైట్ టైం అని చెప్పాలి వీళ్ళ ఏవైతే వీళ్ళ థాట్స్ ఉన్నాయో అవి అదృష్టానికి అంటే అది ఒక ఒక అంటే స్కెచ్ పెన్తో ఒకప్పుడు మనం ఏదైనా ఒక ఇంపార్టెంట్ లైన్ ఉంటే వాటిని మనం హైలైట్ చేస్తాం అండర్లైన్ సో ఇప్పుడు వీళ్ళకి హైలైట్ అయ్యే విషయాలు కొన్ని వీళ్ళ జీవితంలో చోటు చేసుకుంటాయి ఎందుకంటే ఈ గ్రహమాలిక యోగం మొదలయ్యేది పంచమ స్థానం నుంచి ఎండేది నవమ స్థానంలో అందువల్ల ఏంటంటే అదృష్టమైన విషయ అదృష్టకరమైన విషయాలు హైలైట్ చేసే విషయాలు ఐదు అన్న కనీసం చోటు చేసుకున్న విషయం ఈ గ్రహమాలిక యోగం ఇస్తుంది అంటే ఏంటండి పద్నాలుగు రోజుల్లోనే ఫైవ్ అదే పద్మని చెప్పడం చెప్పలేదు ఈ పాయింట్ స్కిప్ అయిపోయింది నేను మళ్ళీ చెప్దాం అనుకుంటా అన్ని రాసులకి ఈ విషయం వర్తిస్తుంది పద్మని ఇదేంటంటే దీని వ్యాలిడిటీ వన్ ఇయర్ లోపల ఎప్పుడైనా జరుగుతుంది ఎన్ని పాయింట్స్ ఉన్నాయి వన్ ఇయర్ లోపల జరుగుతుంది ఎందుకంటే ఏడు గ్రహాలు మూకుమ్ముడిగా ఇస్తున్నాయి కదా సో ఏంటంటే ఒక్కొక్క గైపుడి శనేశ్వరుడు కొంచెం నెమ్మదిగా ఇస్తాడు అయితే ఫాస్ట్ గా ఇచ్చేస్తాడు ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఇచ్చే కాంట్రిబ్యూషన్ కొంచెం నెమ్మదిగా కొంచెం స్లోగా కొంచెం ఆర్డనరీగా ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట అందువల్ల వన్ ఇయర్ ఉంటుంది ఒక బిల్ పాస్ అవ్వాలంటే అందరూ సైన్ చేయాలి కదా కాబట్టి దానికంటే అమ్మ దాచిపెట్టిస్తుంది కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలాగా కదా అది నిజంగా అది కరెక్ట్ అయిన కంపారిజన్ పదమని సో అలాగా గ్రహాలన్నీ అమ్మ తత్వం తీసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇస్తే హ్యాపీ ఎప్పుడు ఏది కావాలి అంతే ூட்டிஃபுல் அது பியூட்டிஃபுல் மீ நீ நேன் அனால இப்பட బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అందువల్ల ఏంటంటే పద్మిని ఈ వన్ ఇయర్ లో ఇది ఉంటుంది అనమాట సో మొత్తానికి ఫైవ్ ఈ ఫైవ్ చెప్పడానికి కారణం కూడా పద్మిని పంచమ స్థానం నుంచి మొదలవుతుంది ఇప్పుడు మనకి నాచురల్ గా చూసుకుంటే ఈ ఐదో సంఖ్యకు అధిపతి బుద్ధుడు కదా ఈ గ్రహమాలిక యోగం ఎండ్ అయ్యేది ఎక్కడ మిథున రాసలు ఎండ్ అవుతుంది మిథున రాశి కూడా అధిపతి బుద్ధుడు అనమాట సో ఎప్పుడైనా సరే మన జన్మజాతకంలో బుద్ధుడు కనుక విద్యాస్థానంలో ఉంటే వాళ్ళకి మల్టిపుల్ డిగ్రీస్ అని జ్యోతిష శాస్త్రం అలా కొన్ని కొన్ని ఉంటాయి అనమాట సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు వీళ్ళకి చోటు చేసుకుంటాయి సో తులారాశి వాళ్ళకి నిజంగా అద్భుతంగానే ఉంటాయి అనుకోవచ్చు ఓకే అండి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు అర్ధనరీశ్వర తత్వంతో ఉన్న పరమశివుణ్ణి ధ్యానించడం కానీ నటరాజ స్వరూపంలో ఉన్న పరమశివుని ధ్యానించడం కానీ చేస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మంగళం నమ్మ భగవతి వాసుదేవ్